తెలుగు రాష్ట్ర చరిత్రలో సీఎం జగన్ బీసీ కార్పొరేషన్ పదవులను బీసీ వర్గాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు సీఎం జగన్కు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. పెద్దవడగూరు మండలంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మండల కేంద్రానికి చెందిన వెంకటస్వామి గౌడ్ భార్య నల్లమ్మ రాష్ట్ర ఈడీగా కార్పొరేషన్ డైరెక్టర్గా ఎంపిక చేసినందుకు కార్యకర్తలు అందరూ ర్యాలీగా వెళ్లి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి పూలమాలలు వేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వామి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ మీద నమ్మకముంచి ఈ పదవిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని అన్నారు. అలాగే ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి, ఎంపీ తలారి రంగయ్యకి మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలకు ఎన్నో పదవులు ఇచ్చి బీసీ వర్గాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు సూర్యనారాయణ రెడ్డి, మండల కన్వీనర్ ఎద్దుల శరభరెడ్డి, చిత్తభర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ మెంబర్ రెడ్డి శేషారెడ్డి, జిల్లా అధికారులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమంలో సురుగా పాల్గొన్న దానికి నన్ను గుర్తించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈడీగా కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవి అలంకరించినాడు. ఈ పెద్దారెడ్డి గారికి, అనంత వెంకయ్య మన బీడీ రంగయ్య గారికి, మన మండల నాయకుడు గూరూరు సూర్యనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మన పార్టీ బీసీలను గుర్తించిందనే దానికి ఇది ఒక నిదర్శనం. మనం చేసిన శ్రమకి ఫలితం వచ్చిందని నేను చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలను కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కులానికి న్యాయం చేసే విధంగా, ప్రతి ఒక్క కులం డెవలప్ కావాలన్న ఆలోచనతో, మా మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాకు 4 కార్పొరేషన్లు ఇచ్చి ఉన్నారు. అందున పెద్దొడుగురు మండలంలో సీనియర్ నాయకుడు వెంకటస్వామి గౌడ్ గారి యొక్క కార్యక్రమాలను, వీని యొక్క కృషిని గుర్తించి ఈరోజు పెద్దొడుగురు మండల చరిత్రను మొట్టమొదటిసారిగా ఈడీగా ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ ఇచ్చినందుకు, స్టేట్ డైరెక్టర్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మండలి ఎమ్మెల్యే గారు పెద్దారెడ్డి గారికి, మన మండల నాయకుడు గూడు సున్నారెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ముందు మాకు న్యాయం చేసినాడు కాబట్టి మా బీసీలందరూ కూడా వైద్య జగన్మోహన్ గారు ఎన్నంటే ఉంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.